Vignan University, Yugapurushudu NTR, powered by Colgate Sensitive Pro Relief. Telugu cinema parisramaki rendu kallu, NTR, ANR. ఒకరికొకరు సాటి, ఒకరికొకరు పోటీ. మరి ఇలాంటి మేటి నటులు ఇద్దరూ కలిసి చేశారు ఎన్నో మల్టీ స్టారర్ చిత్రాలు. పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, అన్నగారిని సొంత బ్రదర్లా భావించుకునే శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారిని అన్నగారితో తమకున్న అనుబంధాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. ఈటీవీ వారు బ్రదర్ని తెలుసుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశం. ఇప్పుడు పరుచూరి వారు చెబుతున్నారు, నేను వీరాభిమానిని రామారావు గారికి అని. అభిమాని కాకుండా ఎవరుంటారో ఎవరు ఉండరు. కొంతమంది చెబుతారు, కొంతమంది చెప్పరు, అంతే తేడా. మా ఇద్దరి అనుబంధం అపూర్వమైంది. కాస్త ఆయనకంటే ముందు నేను సినిమాల్లోకి వచ్చిన, ఆయన వచ్చినప్పుడు కొంచెం నేను ఇబ్బంది పడేవాడిని. అందమైన వాడు, అద్భుతమైన వాక్చాతుర్యం ఉన్నవాడు, నాకంటే బాగుండేవాడు వచ్చాడే, నా గతి ఏమవుతుందని అనేక సార్లు ఆలోచనలో పడ్డ మాట నిజం. అప్పటి నుంచే నేను ఎటువంటి పాత్రలు వేస్తే బాగుండును అనే ఆలోచన నాలో మొదలయ్యి నాకు తగిన పాత్రలనే చూస్ చేసుకుంటూ వచ్చాడు. దానికి కారణం ఆయనే, లేకపోతే ప్రతిదానికి నేను కూడా ఒప్పుకునేవాడిని. నేను కూడా డైలాగులు చెబుతాను, కానీ ఆ పర్సనాలిటీ ఎవరు తీసుకొస్తారు? నేచర్ అది ఇవ్వలేదు నాకు. అందుచేతే తెనాలి రామకృష్ణుల్లో ఆయన రామకృష్ణుడు, నేను తెనాలి రామకృష్ణుడు కాకుండా కృష్ణదేవరాయలు ఒక పిక్చర్ అనుకోండి మీరు మనసులో, అప్పుడు ఎలా ఉంటుంది? ఒకవేళ పాండవ వనవాసంలో నేను భీముడు అనుకోండి, ఎలా ఉంటుంది? లేక దుర్యోధనుడు అనుకోండి, ఎలా ఉంటుంది? దేవదాస్ అయిన తర్వాత ఎంఏవి వేణు అని ఆయన్ని అంజలిదేవి గారు నా ఆదినారాయణరావు గారు నా దగ్గర తీసుకొచ్చారు, మీరు రాముడు వేషం వేయాలని. పాపం మీరు చాలా నా పట్ల అభిమానంతో వచ్చారు, కానీ రామాయణానికి ఎంత అన్యాయం చేయబోతున్నారు నేను గనక ఒప్పుకుంటే అని అన్నాను. అదేమిటి అట్లా అంటారు? ఆజానుబాహుడు అరవింద దళాయతాక్షుడు అని మన రాముడి గురించి అంటారు కదా, నేను 5 5½, 5 5½ అంగుళాలు నా ఎత్తు. నేను గనక రాముడు వేస్తే లక్ష్మణుడెవరు, సీత ఎవరు, భరతుడెవరు, శత్రుఘ్నుడెవరు? రామాయణం కాదు, మరిగుజ్జు రామాయణం అయిపోతుంది. నాకు ఈ దేవుళ్ళు అంటే నమ్మకం లేదు, కానీ నేను ఆ వేషాలకు పనికిరాను అన్నది. మరి ఎవరు బాగుంటారు అన్నారు? మా బ్రదర్ ఉన్నాడు రామారావు గారు, వారి దగ్గరికి వెళ్ళండి, ఆయన అక్కడే దానికి సరిపోతారు అన్నా. ఇదేమిటండి, మీ దగ్గరికి వస్తే ఆయన దగ్గరికి వెళ్ళమంటారు? ఆయన బాగుంటారు కాబట్టి వెళ్ళమంటున్నాను, ఆయనకంటే ప్రత్యేకమైన అభిమానం నాకేం లేదు. ఆయన నాకు పోటీదారు, అయినా కూడా ఆయన బాగుంటాడు, అందుచేత వెళ్ళండి అన్నా. అంటే ఏదో నేను వేషం ఇక్కడి నుంచి వారిని పంపించానని అర్థాన్ని తీకండి దాన్ని. ఉదాహరణకు స్వీయ లోపములెరుగుట పెద్ద విద్య మనుషులకి, లోపమెరిగిన వాడే పూర్ణుడగు నరుడు అని. నేను నా లోపాలేమిటో తెలుసుకున్న నటుడు కాబట్టి నేను కొన్ని వేషాల జోలికి వెళ్ళలేదు అని చెప్పడానికే చెప్పాను. అయితే నేను ఎక్కువ తినకుండా లావు కాకుండా జాగ్రత్త పడ్డది రామారావు గారి మూలంగానే. ఎందుచేతనంటే నెల్లూరులో అడవిరాముడో వేటగాడో 100 డేస్కి వెళ్ళాం, అభిమానులందరూ కేకలు వేస్తున్నారు, నేను మాట్లాడుతుంటే ఇంక మరీ కేకలు వేస్తున్నారు. ఏమిటో, మీరు ఆయన అభిమానులని మీకు గర్వంతో మాట్లాడుతున్నారు, నేనేదో తక్కువైనట్టు, మీకంటే ముందు అభిమాని నేనేనయ్యా,
యాక్టింగ్ అంటే ఏమిటో తెలియకుండా మీరు చప్పట్లు కొడతారు. తెలిసి అతను ఎవరో తెలిసి చప్పట్లు కొట్టేవాడిని నేను. అచ్చేత మీరు అట్లా తప్పుగా అనుకోకండి. లేకపోతే నేను ఎందుకు వస్తానయ్యా, దీనికి చీఫ్ గెస్ట్గా ఎందుకు వస్తాను? ఊరిని కేకలయ్యద్దు అన్నాను. ఎందుచేతనంటే నటులు అనేవాళ్ళు ఎతటి వాళ్ళని గౌరవించగలిగితేనే వాళ్ళు మంచి నటులు కాగలరు, లేకపోతే ఈర్ష్యాద్వేషాలు ఉన్నవాళ్ళు అవుతారు. అటువంటి ఈర్ష్యాద్వేషాలే మా ఇద్దరిలో ఉండి ఉంటే 15 పిక్చర్లలో యాక్ట్ చేయడానికి వీలుంటుందా? ఆయన నన్ను డైరెక్ట్ చేస్తారా? ఇవన్నీ సాధ్యమేనా? కాదు, సాధ్యమే. ప్రపంచంలో ఏ ఇద్దరు సమానమైన నటులు మోర్ దెన్ 1 పిక్చర్ నటించలేదు? అది మా ఇద్దరికే చెడు. హిందీ చూసుకోండి, తమిళ్ చూసుకోండి, కన్నడ చూసుకోండి, మలయాళం చూసుకోండి, లేక ప్రపంచ భాషల అన్నిట్లోనూ చూసుకోండి, ఎక్కడా ఈ రికార్డు మా రికార్డు ఉండదు. అందుచేత ఎప్పుడైనా ఏదైనా చిన్న చిన్న పొరపత్యాలు వచ్చి ఉన్నా అది మిగతా వ్యక్తుల ద్వారా చొరబడ్డా వాటిని ఎప్పటికప్పుడు సర్దుకుంటూ దాదాపు 15 పిక్చర్లో మేము పనిచేసామంటే ఒకరి పట్ల ఒకరికి లైకింగ్ ఉండకపోతే ఈ పని చేసి ఉండేవాళ్ళవే కాదు అని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. ఇందాక నేను ఒక మాట చెబుతూ దారి తప్పాను. నేను ఎక్కువ లావుగా ఉండకుండా ఉండడానికి కారణం ఎన్టీ రామారావు గారు. నేను కడుపు నిండా అన్నం తినకుండా ఉండడానికి కారణం రామారావు గారు. తింటే ఫుట్బాల్ లాగా తయారవుతాం, అసలే పొట్టి అందులో ఫుట్బాల్ లాగా తయారైతే నేనెందుకు పనికి వస్తాను? దీన్ని ఎంతసేపు రామారావు గారు నా దృష్టిలో ఉన్నారు, అయ్యో ఈయన ముందు నేను ఏమైపోతాను అని. ఇది మనసులోని మాటే కానీ ఊరికి నేను నలుగురిలో మెచ్చుకోవడానికి మాట్లాడే మాటక. అందుచేత మనం జాగ్రత్త పడడానికి సరైన దీటైన పోటీ ఉన్నప్పుడే మనిషి బాగుపడడానికి అవకాశం ఉంటుందనే అభిప్రాయం ఉన్నవాడిని నేను. అదర్వైజ్ లేకపోతే ఏమవుతుందంటే వాక్ ఓవర్ అయిపోతుంది. నేనే కదా, ఎవరు నన్ను ఏం చేస్తారు అనే అహం రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అటువంటి అహం రాకుండా ఉండడానికి కారణం ఎన్టీ రామారావు గారు. నేనెప్పుడు అభిమానిని అయ్యానంటే హీరో రాముడు పాత్ర కృష్ణుడి పాత్రకి కాస్త అభిమానం ఉంటుంది, ప్రజల తోడు ఉంటుంది, అవి దేవుళ్ళు కాబట్టి. లేక కథానాయకుడు కాబట్టి మంచి గుణాలు ఉంటాయి కాబట్టి వాడు ఎప్పుడూ మంచివాడు. విలన్ వేయడం చాలా కష్టం. అందుకని మంచి పాత్రలు కాకుండా విభిన్నమైన పాత్రల్లో ఎప్పుడైతే సీతారామ కళ్యాణంలో రాముణ్ణి దేవుడిగా కొలిచేవాళ్ళు రావణాసురుణ్ణి మెచ్చుకోరు. రావణాసురుణ్ణి ఒక నెగిటివ్ క్యారెక్టర్ని పాజిటివ్ క్యారెక్టర్గా మలిచి వాడిలో ఉన్న అద్భుతమైన శక్తులన్నీ బయటకు తీసి వాటిని రీసెర్చ్ చేసి వాటిని బహిర్గతం చేసి తనకున్న పర్సనాలిటీని దానికి ఉపయోగించి రావణాసురుడిగా 1 పేరు సంపాదించారంటే అతనే గొప్ప నటుడుగా అవుని అంత అనడానికి అంతకంటే కారణం ఆర్కారణం ఏమీ లేదు. మనస్ఫూర్తిగా చెప్పాలంటే, నాటకం ఆడకుండా చెప్పాలంటే, నలుగురు మెచ్చుకోవడానికి 4 పదాలు ఉపయోగించేదానికంటే మనస్ఫూర్తిగా నేను రామారావు గారి అభిమానిని అయింది సీతారామ కళ్యాణం చూచిన తర్వాతే. ఇది ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను, ఎప్పుడైనా చెప్తాను. ఆయన డైరెక్ట్ చేసేటప్పుడు, కర్ణ తీసేటప్పుడు కృష్ణుడు వేషం అయ్యమని నా దగ్గరికి వచ్చాను. బ్రదర్ నేను ఒక మాట చెప్తాను, నేను పనికిరానని ఎప్పుడు అనుకోను. నా చిన్నప్పుడు మనమిద్దరం బిగినింగ్లో ఉన్నప్పుడు ఆ కేవీ రెడ్డి గారు నన్ను గాని కృష్ణుడిగా మలిచి ఉంటే నేను నీకంటే ఏమీ తీసిపోనని నా అభిప్రాయం. అయితే కృష్ణుడు నల్లటివాడు, పొట్టివాడు, నక్కజిత్తులవాడు, ఈ లక్షణాలన్నీ నాలో ఉన్నాయి యాక్టింగ్లో. అందుకని నేను పనికి వస్తాను, నేనే పొడుగ్గా ఉండవలసి అవుతుంది. రాముడు పొడుగ్గా అన్నారు కానీ కృష్ణుడు అనలేదు కదా. కానీ ఇప్పుడేమో నాకు టైర్లు వచ్చాయి, ముడతలు పడ్డాయి కొంచెం,
ఈ పరిస్థితుల్లో నాకు 60 ఏళ్లలో కృష్ణుడు వేషం వేయమంటే నీకు చెడిపో రస్తుంది బ్రదర్, నీ పిక్చర్ ఇది అన్నాడు. నేను చూసుకుంటాను కదా, నువ్వే చూసుకుంటావు. నాకు చెడిపోయి వచ్చిన తర్వాత రామారావు కావాలని నాగేశ్వరరావుని ఇందులో కృష్ణుడు వేషం వేయించి చెడగొట్టాడని నీకు చెడు పేరు వస్తుంది. అంతేకాదు నీకు వ్యాపార నష్టం కూడా వస్తుంది, మంచిది కాదు. అందుకని మరి ఏమేస్తా, కర్ణుడు వేస్తావు అన్నాడు. మళ్ళీ ఆ మాట అంటామేంటి బ్రదర్, కర్ణుడు నేను వేస్తే ధర్మరాజు, భీముడు, నకులు మళ్ళా మరి కొంచెం పాండవులు వచ్చేస్తారు. నో, అప్పుడు మరి మన ఇద్దరం పంచాలే మరి ఏది అన్నాడు. ఏమో మన ఇద్దరం అంటావో, మరి నీ కొడుకు అంటావో, బాలయ్య అంటావో, నీ ఇష్టం. మరి నేను చాణిక్యుడు వేషం వేస్తాను. ఈ డ్యూయట్ సాంగులు వేసి రొమాన్స్ చేసి చేసి విసుగు పుట్టేసింది బ్రదర్, అందుకని కొంచెం యాక్టింగ్ క్యారెక్టర్ నాకు ఇచ్చాయి. అది నేను బాగా ప్లాన్ చేసుకున్నాను బ్రదర్. కానీ మరి మన ఇద్దరం మరి ఎవరు బాలయ్యని పెడతావా, మరి చంద్రగుప్తుడు అన్న. నేనే వేస్తాను అన్న. అదేంటి బ్రదర్, ఎరాగేరా అనాల్సి వస్తుందండి, ఆడంటే అనొచ్చులే, ఏం బ్రదర్ ఏమిటి అన్నాడు. అందుకు ఆడియన్స్ కూడా అన్నారు, ఏమిరా అనే డైలాగ్ ఉంది, అది డబ్బిచ్చి నాగేశ్వరరావుని బుక్ చేసి కొనిపించుకుంటావు, ఇట్లా ఏంటి ఎరా అనిపించుకుంటావు ఏమిటి అన్న. ఇట్లా అంటున్నారు బ్రదర్, ఏంటి చేద్దాము అన్నారు. అది అట్లాగే అంటుంటారులే, కానీ మనమేం పట్టించుకోవద్దు. వాట్ ఎవర్ ఇట్ మే బి, మా ఇద్దరి సన్నిహిత సంబంధాలు అలా జరిగాయి, మీకు తెలియదు. అమ్మారావు గారి అమ్మగారు మా అమ్మగారు చాలా దగ్గర వాళ్ళు, ఒకరినొకరు ప్రేమించుకున్నవాళ్ళు. ఒక్క విషయం చెప్పాలి, మా అమ్మ పున్నమ్మ గుడివాడలో నేను ఒక ఇల్లు కడితే నేను గృహప్రవేశానికి వెళ్ళడానికి వెళ్ళలేదు, నువ్వు వెళ్ళమ్మా అన్నాను. పెద్దాడి బొమ్మ కావాలరా అంది. మా అన్నయ్య నేను ఎప్పుడూ నా చిన్నప్పుడు తీయించుకున్న బొమ్మ తీయించి ఎల్లారి చేయించి ఇచ్చాను. మన పెద్దాడు కాదురా, రామారావు. అమ్మా, నీ కొడుకు పెద్ద యాక్టర్, మరొక యాక్టర్ని నువ్వు అడ్మైర్ చేస్తున్నావంటే సంస్కారం నాకంటే నీకే ఎక్కువదమ్మా. నిన్ను ఎంతైనా మెచ్చుకుంటున్నాను నేను. అలాగేని రామారావు గారిని అడిగి ఒక బొమ్మ తీసుకెళ్ళి ఆ బొమ్మ మా ఇంట్లో ప్రతిష్ట చేసిందన్నమాట మా అమ్మ. అటువంటి కుటుంబం మాకు. నేను ఎంత అభిమానినో అంతకంటే 100 రెట్లు అభిమాని మా అమ్మ రామారావు గారికి. అసలు అభిమాని కాకుండా ఎవరుంటారు? అటువంటి పర్సనాలిటీని మనం తీసుకురాగలమా? ఒక నెగిటివ్ క్యారెక్టర్ని అందరినీ తీసుకొచ్చి పాజిటివ్గా మలిచి దాన్ని తన పర్సనాలిటీ దానికి జోడించి తన వాక్చాతుర్యాన్ని జోడించి నలుగురు చేత నిర్మించుకోగలమా? ఒక కృష్ణుడు వేషం వేయాలన్నా, రాముడు వేషం వేయాలన్నా ఇండియాలో ఓన్లీ ఎన్టీ రామారావు, మరెవ్వరూ లేరు, మరెవ్వరూ లేరు, మరెవ్వరూ లేరు. అటువంటి ఒక చక్కటి నటుడు, మంచి మిత్రుడు ఉన్న కాలంలో మేమందరం ఉన్నందుకు, అందరం కలిసి అనేక చిత్రాల్లో నటించినందుకు సగర్వంగా ఫీల్ అవుతూ ఆయన గురించి 4 మంచి మాటలు మాట్లాడే అవకాశం మరొక్కసారి ఆయన్ని తలుచుకుని మన మేధస్సులో ఒక మంచి మనిషిని గురించి, మంచి నటుని గురించి ఆలోచించుకునే అవకాశం కలిగించినందుకు చాలా సంతోషం. ఇవన్నీ కాకుండా పాలిటిక్స్లో వైజాగ్లో నా మాటలకు సాక్ష్యం చనిపోయిన రావు గోపాలరావు గారు, అల్లు రావలంకయ్య గారు. పేపర్ చూస్తూ బ్రదర్ మనం ఇద్దరం ఏకమై పాలిటిక్స్లో దీని విషయం ఏదో తేలుద్దామన్నారు. మనకెందుకు బ్రదరు మళ్ళీ అక్కడ అబద్ధాలు ఆడాలి? మన వృత్తి అంతా అబద్ధం ఆడటమే కదా. నేను ప్రేమిస్తున్నాను అంటే అబద్ధం, నేను కొడుతున్నానంటే అబద్ధం, ఇది వృత్తి. కానీ అక్కడ ఆ వృత్తిలో, రాజకీయ వృత్తిలో చెయ్యలేనిది చేస్తున్నట్టు, చేస్తున్నది చెయ్యనట్టు, మరెవరో చేస్తున్నట్టు ఇన్ని నాటకాలు ఆడాల్సిన అవసరం వస్తుంది. అందులో ఇప్పుడు ఎలా ఉందో తెలుసు కదా. అది మనకెందుకు హాయిగా
ప్రజల అభిమానం దేవుళ్ళు మనకున్నారు. వాళ్ళు నీ పర్సనాలిటీ మళ్ళీ రాదు. ఒక తండ్రి పాత్ర వేయాలంటే రామారావు గారు వేయాలి, నాగోటేడు వేయాలంటే ఏదో చాలా అడ్జస్ట్మెంట్. అందుచేత మీకెందుకు బ్రదర్ అంటే, లేదు బ్రదర్ ఏదో ఒకటి చెయ్యాలి అని. 90 రోజుల్లో అందరూ నవ్వుతుండగా ఈ సినిమా వాళ్ళు, నలుగురు వస్తే వాళ్ళు ఓట్లు వేస్తారా, వీళ్ళ రాజకీయ నాయకులు చేస్తారా అని హేళన చేస్తుండగా నటుల్లో ఒక మాణిక్యంగా వెలుగొంది. 90 రోజుల్లో తన వాక్చాతుర్యంతో, తన తెలుగుతేజంతో, తెలుగుతనం ఒకటి ఉందని, తెలుగు రాష్ట్రం ఒకటి ఉందని ప్రపంచ ప్రజలకు చాటి, తన 9 మాసాల్లోనే ముఖ్యమంత్రి అయిన ఒకే ఒక్క అందమైన అద్భుతమైన నటుడు ఎన్టీఆర్. ఈరోజున తెలుగుని గురించి చాలా మాట్లాడతారు, దాని గురించి బయటికి తీసుకురావడానికి ముందు ప్రయత్నించింది ఎన్టీ రామారావు గారే. అటువంటి మహానుభావుణ్ణి గురించి 4 మాటలు మాట్లాడుకోవడానికి, తలుచుకోవడానికి అవకాశం కలిగించిన ఈటీవీ వారికి నమస్కరిస్తూ, ఆత్మ ఉంటుంది అంటారు, నాకు నమ్మకం ఉంది ఆ ఆత్మ రామారావు గారి ఆత్మ ఈ నాగేశ్వరరావు ఈ స్టూడియోలో తిరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఆయన వెళుతూ వెళుతూ ఒక మంచి పని చేశారు. తన వారసుడిగా, నటుడిగా బాలయ్యని మనకు అప్పచెప్పి వెళ్ళాడు. ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతి చేకూరాలని ఆయన మనల్ని ఆశీర్వదిస్తూనే ఉండాలని మనసారా కోరుకుంటూ, ఈ అవకాశం నాకు కలిగినందుకు ఈటీవీ వారికి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జయ విజ్ఞాన్ యూనివర్సిటీ యుగపురుషుడు ఎన్టీఆర్ పవర్డ్ బై కోల్గేట్ సెన్సిటివ్ ప్రో రిలీఫ్. అన్నగారి గురించి ఏం చెప్పినా తక్కువే. అన్నగారు స్టెప్పులేస్తే అభిమానులు మనసు పారేసుకున్నారు. ఆరేసుకోబోయి పారేసుకున్నాను అన్న ఈ సూపర్ హిట్ సాంగ్ అన్నగారి పాటల్లో ఆల్ టైమ్ హిట్ సాంగ్ గా నిలుస్తుంది. మరి అలాంటి ఆ పాటకి అభినయించడానికి, ప్రదర్శన ఇవ్వడానికి మన ముందుకు వస్తున్నారు ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, నటుడు, యాంకర్ శివారెడ్డి అలాంగ్ విత్ భావన. తెలిపింది కొడాలి నాకు, ఉడుకెత్తి పోతోంది హరి 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 హరి. చేసుకొని తొలి పొంగున్నా పాటాయి పూటాని పైటల్లా దా చేసుకొని తొలి పొంగున్నా నీ చూపు తాకాలి నా ఊపి రాడాలి నీ చూపు తాకాలి నా ఊపి రాడాలి ಒಲ್ಲಮ್ಮಿ ಭಿಕ್ಷರೆಗಿಂದ ಒಳ್ಳಂತ ತಿಂದಿರಕ್ಕಿಂದ ಒಲ್ಲಮ್ಮಿ ಭಿಕ್ಷರೆಗಿಂದ ಒಳ್ಳಂತ ತಿಂದಿರಕ್ಕಿಂದ
తిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి పైట దీసి పల్దిరేసి చిందులేసిందా పిరెత్తగొట్టిందా కొత్త పిచ్చి పట్టిందా అల్లం నీ తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా కాలు కురస కన్న పిల్ల కన్ను చెదిరిందా మూర తక్కువ చీర నీకు నిలవనల్టుందా పక్క పలస ఉడుకు నీలో పలిసిపోయిందా ముట్టుకుంటే ముద్దులైనే పట్టుకుంటే జారిపోయే దిగ్గు వరకు మొగ్గలేసిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా విలక్షణ నటులు, ప్రత్యేకమైన పాత్రల్లో మెరిసి మురిపించే నటులు శ్రీ చలపతిరావు గారు, నందమూరి తారక రామారావు గారితో కలిసి ఎన్నో చిత్రాల్లో నటించారు. వారికి అత్యంత సన్నిహితులుగా, ఆత్మీయులుగా మెలిగారు. వారి నుంచి వారి అనుభవ సారాన్ని తెలుసుకుందాం. చలపతిరావు గారికి ఆహ్వానం. అందరికీ నమస్కారం. 2013కి పెద్ద ఆయన అంటే మాకు అన్నగారు, మీ అందరికీ ఎన్టీ రామారావు గారు. మన మధ్య నుంచి వెళ్ళిపోయి 17 సంవత్సరాలయ్యింది. 17 సంవత్సరాలైనా, ఇంకో 100 సంవత్సరాలైనా ఆయన మనతోనే ఉంటారు. ఆయన్ని మనం ఎప్పుడూ స్మరించుకుంటూనే ఉంటాం. వినాయకుడిని పూజించేది విఘ్నాలు కలగకుండా ఉండమని. అలాగే సినిమాలో ఏ నటుడైనా ముందు మేకప్ వేసుకునే ముందు రామారావు గారిని స్మరించుకోవాలి. ఎందుకంటే ఆయన సినిమాకి ఒక పెద్ద డిక్షనరీ. ఏది కావాలన్నా ఆయన దగ్గర దొరుకుతుంది. ఆయన డిక్షనరీలో నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఆయన ఒక సింహం లాంటి వాడు. సింహం గర్జిస్తే అడవిలో మృగాలన్నీ ఎలా చల్లా చెదరైపోతాయో ఆయన మాట అలా ఉంటుంది. అటువంటి మనిషి ఒక రాముడుగా, కృష్ణుడుగా ఆ మాడ్యులేషన్ ఎంతో మార్ధవంగా, ఎంతో అందంగా. నిజంగా కృష్ణుడు దిగొచ్చాడా, రాముడు దిగొచ్చాడా? దుర్యోధనుడు వేస్తే ఆ సింహం గర్జిస్తుంది. ఆ గద మీద, భుజం మీద పెట్టుకుంటే చాలు, మనిషి 6 అడుగులన్నర మనిషి అవుతాడు. అవన్నీ మీరు చూసి ఉంటారు. ఇలా ఈయన గురించి చెప్పుకుంటూ పోతే ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని యుగాలైనా చెప్పుకోవచ్చు. అందుకే ఆయన్ని యుగపురుషుడు అన్నాడు. ఆయనంత గట్స్ ఉన్న మనిషిని, అంత అందగాడిని నేను ఈ ప్రపంచంలో చూడలేదు, ఇంతవరకు చూడలేదు. బృహనల వేషం వేస్తే ఆడవాళ్ళుకి ఎంతో ముద్దొచ్చాడు అని. ఆడవాళ్లే కాదు, మగాళ్ళు కూడా ముద్దు పెట్టుకుందామా అనుకునేవాళ్ళు. అటువంటి అందగాడు ఆయన. అంత అందమైన మనిషి ఇన్ని బృహత్తర వేషాలు వేసిన ఆయన గట్స్ గురించి ఒక చిన్న విషయం చెబుతాను. దానవీరశూర కర్ణ జరిగేటప్పుడు రామారావు గారు అందులో 3 వేషాలు వేశారు. కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు. నాతో ఇంద్రుడి వేషం స్టార్ట్ చేశాం. ఇంద్రుడికి ఒక బ్రాహ్మణ గెటప్, అక్కడి నుంచి పురుగు అవ్వటం, అక్కడి నుంచి పులి అవ్వటం, ఒక 4 గెటప్లు అయిపోయినాయి. సూత్రుడి వేషం వచ్చింది. కర్ణుడు పెట్టి దొరకటం, అక్కడ ఒక మంచి పాట,
ఆ సంవత్సరం బెస్ట్ సాంగ్ అది. ఆ పాటలో మళ్ళీ నేను ముసలాడిన అవటం, కర్ణుని పెద్ద చేయటం, దానిలో ఒక 5-6 గెటప్లు. ఆ తర్వాత ఒకరోజు నువ్వు వెళ్ళి 16 ర్యాకులో విగ్గుంది, 22 ర్యాకులో మీసం ఉంది, డ్రెస్ వేసుకురా అన్నారు. ప్రొద్దునే వేసుకొచ్చాను. వేసుకొస్తే నాకు బొట్టు పెట్టి నువ్వు జరాసంధుడివి, ఇదిగో అన్ని డైలాగులని ఇచ్చారు. మళ్ళీ ఒకరోజు ప్రొద్దునే కవర్ వచ్చింది 4 గంటలకి, చలపా ఎక్కడున్నాడో వెతికి తీసుకురండి అని. నేను వెళ్ళే, నువ్వు వెళ్ళి గడ్డం మీసం పెట్టుకుని రా అన్నారు. నేను అలాగే నుంచుండిపోయా. ఏమిటి అన్నాడు. ఏం లేదన్నయ్య, చిన్న డౌటు, మీరు 3 వేషాలు వేస్తున్నారు ఈ సినిమాలో. నేను ఇప్పటికే 6 గెటప్లు 7 గెటప్లు వేశాను, ఇది 5వ వేషం, జనం నవ్వుతారేమో అన్నా. అంత నవ్వు ఆయన జీవితంలో, నా జీవితంలో నేను ఎప్పుడూ నవ్వటం చూడలే ఆయన్ని చూసి. ఇంకా కొన్ని ఊళ్ళల్లో ఎన్టీ రామారావు అంటే ఎవరో తెలీదు, నిన్నెవరు గుర్తుపడతారు, పోయి వేసుకురా. అంత గట్సున్న మనిషి, అంత గట్సున్న దర్శకుడు. అందుకే ఆయన్ని ఒక డిక్షనరీ అన్నాను. దేనికి చూసినా రిఫరెన్స్ ఆయన దగ్గర దొరుకుతుంది. మా పుణ్యం కొద్దీ, మేము చేసుకున్న పుణ్యం కొద్దీ 35 సంవత్సరాలు ఆయనతో సహజీవనం గడిపాం, సహవాసం చేశాం, ఆయన దగ్గర ఉన్నాం. ఆయన ఏదనుకుంటే అది జరిగేది, ఏది చెయ్యాలనుకుంటే అది చేసేవాడు. అంత గట్సున్న మనిషి, అంత మంచి డైరెక్టరు, అంత నటుడు, అంత మహామనిషి ఈ ప్రపంచంలో పుట్టడు పుట్టబోడు. దత్తుగారు అడిగారు మహాత్మా మళ్ళీ పుట్టు అని. ఆయన పుట్టకూడదు, ఎందుకంటే ఆయన మిగిల్చిన ఈ జ్ఞాపకాలు చాలు. ఈ కుళ్ళు కుశబ్దం నిండిన ఈ ప్రపంచంలో ఆయన మళ్ళీ రాకూడదు. ఆయన ఎక్కడున్నా స్వర్గంలోనే ఉంటాడు, మనశ్శాంతిగా ఉంటాడు, ఇవన్నీ చూస్తూ ఉంటాడు. అన్నిటికీ అన్నిటి తరఫున మనకి మన బాలయ్యని ఇచ్చాడు. నెక్స్ట్ బాలయ్య పెద్ద ఆయన అడుగు జాడల్లోనే నడుస్తూ ఆయనలాగే డిసిప్లిన్ పాటిస్తూ ఇవాళకి కూడా బాలయ్యని చూస్తే అందరూ భయపడతారు. ఎందుకంటే బాలయ్య కొడతాడో తిడతాడో అని కాదు, బాలయ్య డిసిప్లిన్కి. ఈ డిసిప్లిన్ బాలయ్య నువ్వు ఇలాగే మెయింటైన్ చేస్తూ ఉండు, అడుగడుగున పెద్ద ఆయన గుర్తు చేస్తూ ఉండు. ఈ అవకాశం నాకు ఇచ్చిన ఈటీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. విజ్ఞాన్ యూనివర్సిటీ యుగపురుషుడు ఎన్టీఆర్ పవర్డ్ బై కోల్గేట్ సెన్సిటివ్ ప్రో రిలీఫ్. తెలుగు సినిమా చరిత్రలోనే చరిత్ర సృష్టించే పాత్రలు ఎన్నో అన్నగారు పోషించారు. ఆయన బోన్లో నుంచుంటే బొబ్బిలి పులి, ఆయన తీర్పు చెప్తే జస్టిస్ చౌదరి. చట్టానికి న్యాయానికి సమరం జరిగితే ఎలా ఉంటుందో మీ కళ్ళ ముందుకు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నా. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్ప 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 నవా in the hands of law. Anything happens, it's not my flaw. కఠినమైనది ధర్మం, కన్ను లేనిది న్యాయం, మనసు లేనిది చట్టం, మనిషి జన్మకిది కర్మం. కఠినమైనది ధర్మం, కళ్ళు లేనిది న్యాయం, మనసు లేనిది చట్టం, మనిషి జన్మకిది ధర్మం. న్యాయమూర్తిగా నేనున్నప్పుడు న్యాయస్థానం నాదైనప్పుడు నాకు మీరు లేరు. నేను నేను కాను, నేను నేను కాను. ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్ప తప్ప Oh
సత్యం కోసం హరిశ్చంద్రుడు సతీసుతుల నడవాసినది. గర్భవతి సీతమ్మను రాముడు కారడవికి పంపించినది. కన్న తల్లినే కాదని కర్ణుడు రాజత్యాగం చేసినది. కన్న కొడుకునే కాదని నేను కన్నీటిని దిగమింగుతున్నది ఎందుకోసం? ఎందుకోసం? దహించినది ధర్మం కనుక, సహించాలి అది సత్యం కనుక. కృషించినా నశించినా అది న్యాయం కనుక. ఆ న్యాయమే నా దైవం కనుక. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు, ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడితో కలిసి నవరస నటన సార్వభౌముడు కైకాల సత్యనారాయణ గారు ఎన్నో అద్భుతమైన అజరామరమైన చిత్రాల్లో నటించారు. మరి వారితో ఆత్మీయ అనుబంధాన్ని పంచుకున్నారు సైతం. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా, నందమూరి తారక రామారావు గారితో వారికి ఉన్న అనుబంధాన్ని పంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఒక మహాపురుషుడి గురించి, ఒక ప్రపంచంలోనే అనదగ్గ మహానటుడి గురించి, ఆయన వర్ధంతి సందర్భంలో ఆ మహానుభావుడిని తలుచుకుని ఆయన ఒకసారి ఆయన విశిష్టతల గురించి మనసులో ఆనందం పొందే అవకాశం ఇటు ఆయనతో సన్నిహితులైన వారికి, అటు ప్రేక్షక లోకానికి ఒక ఆనందాన్ని సమకూరుస్తున్న సందర్భంలో ఈటీవీ వాళ్ళని ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆయన వచ్చిన తర్వాతే తెలుగు పరిశ్రమకి ఒక డిసిప్లయర్, ఒక పేరు ప్రఖ్యాతులు, ఒక తెలుగు అంటే తెలుగు సినిమాలు అంటే ఎలా ఉండాలి, ముఖ్యంగా మైథలాజికల్ ఎలా ఉండాలనేవి ఆయన వచ్చిన తర్వాతే జనానికి తెలిసింది. పోతే ఇక నాకు ఆయనకి ఉన్న అనుబంధం సంబంధం, మేము సొంత అన్నదమ్ములుగా ఉండేవాళ్ళం. ఇవాళ నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే కేవలం ఆయనే కారణం. నాకు మొట్టమొదట దుర్యోధనుడి వేషం ఇప్పించేది ఆయనే. అందరూ ప్రొడ్యూసర్స్ అందరూ వద్దన్నా కూడా నా తర్వాత వేయాలంటే మళ్ళీ అతనే వేయాలి దుర్యోధనుడి వేషం. అతను చేస్తాడు, చేయకపోతే నేను చేస్తాను, చేయకపోతే నేను వేస్తాను ఇప్పుడు అని చెప్పలేనటువంటి అనుబంధం. ఏనాటికైనా అది మర్చిపోతే మాత్రమే నేను కృతజ్ఞుడిని అయిన తెలుసుకోకుండా ఉండలేను. ఇవాళ ఒకటే మాట చెప్పాను అందరికీ, నేను ఈ విధంగా ఉండటానికి కారణం ఆయనే. మళ్ళీ జన్మ జన్మలకి మళ్ళీ నాకు పుట్టుకంటే ఉంటే ఆయన అన్నా నేను తమ్ముడు గారే పుట్టాలని భగవంతుడి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. కోరమీసం చిన్నోడు ఒరచూపుల చిన్నది, కోట విడిచి ఆయన వస్తే తోటలోకి రమ్మంది చిన్నది. అద్భుతమైన ఈ పాటని మనకి ప్రదర్శించి చూపించబోతున్నారు సతీష్ అండ్ శ్రావణి. పిల్ల కోసమో ఇంక దేని కోసమో, ఇంక పిల్ల కోసం
మాత్రమే చేసిన ఆ యుగ పురుషుడు అవతార పురుషుడికి వారసురాలు కేంద్ర మంత్రివర్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తండ్రికి తగ్గ తనయ వాక్పటిలో తండ్రికి సాటి రాగలటువంటి ధీర వనిత పురంధరేశ్వరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ప్రథమంగా నేను ఈటీవీ వారిని, ఈ కార్యక్రమానికి కారణభూతులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా సభాముఖంగా నేను అభినందిస్తున్నాను. రామారావు గారి గురించి ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? వారి జీవితం తెరిచిన పుస్తకం. ఆ పుస్తకంలో ప్రతి పేజీ, ఆ పేజీలో రాసినటువంటి ప్రతి పదం, ప్రతి అక్షరం అందరికీ తెలుసు. కనుక రామారావు గారి గురించి ఈనాడు చెప్పడం అనేది సాహసమే అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. డాక్టర్ నారాయణ రెడ్డి గారు తెలుగువారి వస్త్రధారణ, వారి రుచులు అభిరుచులు గురించి, పంచకట్టుటలో ఉన్న ప్రపంచాన మొనగాడు, కండువాలేనిదే గడప దాటని వాడు, పంచభక్షాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు, ఎవడయ్యా ఎవడు వాడు, ఇంకెవడు వాడు, తెలుగువాడు. మంచి మనసు ఎదురైతే మాలలిచ్చేవాడు, తిక్కరేగిందంటే డొక్క చీల్చేవాడు, ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఆవకాయ వియోగ మసల సైపనివాడని నారాయణ రెడ్డి గారు చెప్పారు. ఇది వారు 9 కోట్ల తెలుగువారిని దృష్టిలో పెట్టుకుని రాసినప్పటికీ దీనిలో ప్రతి పదం మనకి రామారావు గారిని గుర్తు తెస్తుంది అనేది సత్యదూరం కాదు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదనాన్ని, తెలుగు తేజాన్ని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని, తెలుగువారి పౌరుషాన్ని విశ్వవేదిక మీద ప్రజ్వరిల్ల చేసినటువంటి వారు మహనీయులు నందమూరి తారక రామారావు గారు. ఈ మధ్యకాలంలో ఒక వ్యాసాన్ని చదువుతున్నటువంటి సందర్భంలో దానిలో రాశారు, నిలువెత్తు తెలుగు తేజం, నిండైన విగ్రహం, ఆజానుబాహు సుందర సమ్మోహనాకారం, 5 దశాబ్దాల సంచలనం, 6 కాలాల ప్రాభవం, ఇది నందమూరి తారక రామారావు గారని. కఠిన నియమావళి, డిసిప్లిన్, క్రమశిక్షణ, ఈ రెండు వారి జీవితంలో మిళితమైనటువంటి భాగాలు. కనుకనే వారు అంత ఉన్నత స్థాయికి ఎదగలిగారు అని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఒక రకంగా చూస్తే అందాన్ని, రౌద్రాన్ని సమపాళ్లలో రంగరించి పోతపోస్తే అదే నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను భావిస్తాను.
సమ్మోహింపజేసే శక్తి వారిలో చాలా గొప్పగా ఉండేది. కనుకనే వారు నినదిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతిధ్వనించారు. వారు ఇబ్బందులు అనండి, కష్టాల్లో అనండి, బాధలో అనండి, ఉన్నప్పుడు వారు అశ్రుతర్పణం చేసినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రక్తతర్పణం చేయటానికి సైతం వెనకాడలేదు అన్నది మరి ఒక్కసారి అతిశయోక్తి కాదు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అటువంటి రామారావు గారి పేరు మీద ఈ కార్యక్రమాన్ని చేయటం, దానికి యుగ పురుషుడు అని పేరు పెట్టడం అనేది ఇది చాలా సమంజసంగా ఉన్నది అని చెప్పి నేను భావిస్తూ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అటువంటి కారణ జన్ముడు అంటే ఏ పాత్ర వేసినా కూడా ఆ పాత్రలను నటించడం కాదు, జీవించేవారు. కనుకనే రాముడి సౌమ్యం, శ్రీకృష్ణుడి చిలిపిదనం, రారాజులోని దర్పం, రావణాసురులోని అహంకారం అన్నీ కూడా రామారావు గారికే సొంతం అని చెప్పి నేను భావిస్తున్నాను. కనుక అటువంటి ఒక మహనీయుడు పేరు మీద చేసేటువంటి ఈ కార్యక్రమానికి యుగ పురుషుడు అని పేరు పెట్టడం సమంజసం. ఎందుకంటే అటువంటి వారు యుగానికి ఒక్కరే పుడతారని చెప్పి నేను భావిస్తూ మరి ఒక్కసారి ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని మరి ఈటీవీ వారి యొక్క సౌజన్యంలో చేస్తున్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు, శుభాభివందనలు తెలియజేసుకుంటూ మరి ఆ మహనీయుడిని మరి ఒక్కసారి అంటే మనం మర్చిపోలేనటువంటి వారు అయినా కూడా వారి గురించి మాట్లాడుకోవటం, సహజంగా అందరితో ఇంట్లో మాట్లాడుకోవటం అనేది వేరు, కానీ ఇంతమంది అంటే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను రక్తం పంచుకుని పుట్టిన వారి కంటే కూడా మరి ఆత్మబంధం పంచుకున్నటువంటి వారి యొక్క బంధుత్వమే మిన్నా అని చెప్పి భావిస్తూ అటువంటి ఎందరో ఆత్మబంధువులతోటి నా మనోభావాన్ని పంచుకునేటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అన్నగారు విలన్ని చేసి చేసినా అమ్మాయిని టీస్ చేసినా ఆయన స్టైలే వేరు. అలాంటి ఒక మంచి మసాలా సాంగ్ తో మన ముందుకు రాబోతున్నారు అభినయ అండ్ శ్రీనిధి. రంగాను నా ఒళ్ళు సింగారంగాను కొంగు మీద పున్నాబు తోడు పెడతావా మురిపాల మీగడంత తోడి పెడతావా కొండ మీద శృంగార తోటలోన చిలకుంది తెమ్మంటావా చిలకుంది తెమ్మంటావా బంగారంగాను చింతోళ్ళు తరివేశారు కట్టుకున్నాడు వదిలేశాడు అయ్యో పుట్టింతోళ్ళు తరివేశారు కట్టుకున్నాడు వదిలేశాడు అయ్యో పాపం పాపాయమ్మ
గుర్రంగా బంగారమ్మ, అయ్యో పాపం పాపాయమ్మ, టింగుర్రంగా బంగారమ్మ, పట్టు చూస్తే పాతికేళ్ళులే, ఓరాన్ని కట్టు కథలు చెప్ప మాపులే, టింగుళ్ళు తరిమేశారు, అయ్యో పాపం పాపాయమ్మ, కట్టుకున్నాడు వదిలేశారు. చిన్నోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు విజ్ఞాన్ యూనివర్సిటీ యుగపురుషుడు ఎన్టీఆర్ పవర్డ్ బై కోల్గేట్ సెన్సిటివ్ ప్రో రిలీఫ్. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు మేరు నగధీరుడు, వారి వంశాంకురం నందమూరి నటసింహం, నందమూరి బాలకృష్ణ గారు ఈ తరానికి సాగర గంభీరుడు. తండ్రి అడుగుజాడల్లో వచ్చిన ఆ తండ్రి వటవృక్షమై మేరు పర్వతమై ఉన్న ఆ నీడ నుంచి ఎదిగి తండ్రి తరువాత అటు సాంఘికమైన పౌరాణికమైన జానపదమైన చారిత్రకమైన ఈ తరానికి నేనే, నాకు నేనే సాటి అని ప్రూఫ్ చేసుకున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఈరోజు మన ముందు ఉన్నారు. తండ్రి గారు యుగ పురుషుడు, అవతార పురుషుడు, దేవుడు, ఇలవేల్పు తెరవేల్పు అని ఇంతమంది అభిమానులు కొలుస్తూ ఉంటే ఈ అభిమానులందరికంటే ముందు నేనుంటా అంటూ చాలా వినయంగా ప్రకటించుకుంటారు. మరి తండ్రికి తగ్గ తనయుడుగా ఈరోజు వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారి జ్ఞాపకార్థం ఆయన్ని స్మరించుకుంటూ ఈటీవీ వారు నిర్వహిస్తున్న ఈ యుగ పురుషుడు కార్యక్రమానికి విచ్చేసిన అభిమాన ధనులకు, చలనచిత్రరంగ నిర్మాతలకు, దర్శకులకు, తోటి కళాకారులకు, సాంకేతిక నిపుణులకు, అందరికీ పాత్రికేయులకు అందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. వాగర్తాపేమ సంపృక్తం వాగర్తాపేమ ప్రతిపత్తయే, వందే మాతాపితరో పార్వతీ పరమేశ్వరం. ఈ భూమి మీద ఎందరో పుడతారు గెడతారు, కానీ అందరూ మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత శిఖరాలకు ఎదగాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అగుంట దీక్ష బునాలి, నీ దారిలో నువ్వు నడవాలి అని మా నాన్నగారి జీవిత సారాంశమే నాకు ఒక స్ఫూర్తి. మనిషి జీవించిన దానికంటే, ఎన్నేళ్ళు జీవించాడు అన్నదానికంటే కూడా జీవించి అతను జీవితంలో సాధించింది ఏమిటి అని మన జ్ఞాపక పొరల్లో శాశ్వతంగా రక్త మాంసాలతో మన ముందున్నట్టుగా నిలిచిపోయే జన్మే ఒక పూర్తి పరిపక్వత, ఒక అర్థం పొందిన జన్మ అని నేను భావించుకుంటాను. మరి నాన్నగారి విషయానికి వస్తే, ఆయన నిమ్మగురులో పుట్టి తర్వాత ఉన్నత విద్యాభ్యాసం చేసి తర్వాత ప్రభుత్వ ఉద్యోగం చేసి ఒక సబ్ రిజిస్టర్గా ఉద్యోగం చేస్తూ అప్పుడే అక్కడ ఉన్న లంచగొండితనాన్ని చూసి ఆయన తట్టుకోలేక దానికి రాజీనామా చేసి తర్వాత ఆయన అప్పుడు ఎన్ఐటి సంస్థను, అంతకుముందే ఎన్ఐటి సంస్థను స్థాపించి నాటకాలు వేస్తూ ఆయన కొంకర జగ్గయ్య గారు అందరు, వాళ్ళది ఒక పుండరకాక్ష గారు, వాళ్ళందరూ ఒక టీం ఉండేది గుమ్మడి గారు, వాళ్ళందరూ కలిసి నాటకాలు వేస్తూ తర్వాత ఆయన చలనచిత్ర రంగంలో ఒక నాటక ప్రదర్శనలో ఆయన చూసి
ఆయన్ని సినిమా రంగంలోకి ఆహ్వానించడం జరిగింది. ఆ తర్వాత ఆయన చలనచిత్ర రంగ ప్రవేశం తలెత్తుకుని నారాయణరెడ్డి గారు అంటూ ఉంటారు, ఇప్పుడు నేను నట సింహద్వారం నుండి నేను చలనచిత్ర ప్రవేశం చేశానని. అలాగే చలనచిత్ర పరిశ్రమలోకి తల ఎత్తుకుని చలనచిత్ర పరిశ్రమలోకి అడుగిడిన మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు. తర్వాత ఆయన ఎన్నో పాత్రలు, ఎన్నెన్నో సంఘటనలు ఉన్నాయి ఆయన జీవితంలో. ఆయన ఎప్పుడు ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన నిరాడంబరత్వం. ఆయన ఎప్పుడు ఏవి ఒకళ్ళ మీద ఆయన్ని దిగజార్చాలనే మనం చూసినా కూడా ఆయన వారి గురించి ఎప్పుడు ఎటువంటి కర్షక మాటలు కానీ ఒకళ్ళతో వారి గురించి చాటీలు చెప్పడం కానీ అంటూ ఆయన జీవితంలో లేదు. అటువంటిది ఆయన ఎన్నెన్నో విభిన్నమైన పాత్రలు చేయడం జరిగింది. ఆయన ఆ పాత్రలను చేయడానికి ముఖ్యంగా ప్రేక్షక దేవుళ్ళని ఆయన ఎప్పుడు సంబోధిస్తూ ఉండేవారు. ఈ సమాజం ఒక దేవాలయం, ప్రజలు దేవుళ్ళు, నేను ఒక పూజారినని. అలా ప్రేక్షకులకు మనం ఏదో కొత్తదాన్ని అందిస్తే తప్పకుండా ఆదరిస్తారు అన్న ఆత్మవిశ్వాసంతో ఆ నాయుడు ఆయనకి ఇచ్చిన ప్రతి పాత్రను ఎంతో ధైర్యంగా ఒక ఛాలెంజ్గా తీసుకుని వాటన్నిటినీ చేస్తూ ప్రజల మన్ననలను మెప్పును పొందుతూ అలా అలా కొత్తగా ఇండస్ట్రీలో ప్రవేశించినప్పుడు ఎవరు చేయని సాహసాలు ఎన్నో చేశారు ఆయన. రాజు పేద సినిమా ఉంది, అందులో ఒక నిరుపేద బస్తీలో ఒక పాత్రను వేయడం జరిగింది. అలాగే ఇంకా ఎన్నెన్నో చిన్న వయసులోనే భీష్మాచార్యుడి పాత్ర వేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలన్న ఒక తపనతో సొంత సంస్థను స్థాపించి ఆనాడు సినిమాలు తీయడం జరిగింది కొన్ని. అందులోనే ఆ సంస్థలోనే తోడు దొంగలు, అలాగే పిచ్చి పుల్ల ఇలాంటి సినిమాలు చేయడం జరిగింది. సినిమాలకు మాత్రం పారితోష డబ్బు రాలేదు, రాష్ట్రపతి బంగారు పథకాలు వచ్చినాయి ఈ సినిమాకి, కానీ అది కాదు, ఒక నిర్మాతగా ఒక నటుడిగా స్థిరపడాలంటే డబ్బు కూడా చాలా అవసరం. బహుశా ప్రజలు ఇంకా వెనకబడున్నారేమో. ఆయన ఎప్పుడో ఒక ఇంట్రోవర్ట్ కాదు, ఎక్స్ట్రావర్ట్, మనకంటే ఒక 25 సంవత్సరాల ముందు ఆలోచించేవారు. అలా కాదు అని తిరిగి ఆనాడు ఆయన ఒక జయసింహ లాంటి సినిమాని తీయడం, అది ఆర్థికంగా విజయం సాధించడం, ముందు నిలదొక్కుకోవాలి ఒక నిర్మాతగా. అలా నిలదొక్కుని ఒక నిర్మాతగా, ఆ తర్వాత ఆయన ఒక ఆర్టిస్ట్గా ఇంకా పరిపక్వత చెందిన తర్వాత ఆయనకంటూ ఆయన ఒక్కడి దయాదాక్షిణ్యాల మీద కాకుండా ఆయన కాళ్ళ మీద, నేను చెప్పాను ఆయన ఇండస్ట్రీకి ఎప్పుడు తలెత్తుకునే వచ్చాడని. అలాగే ఆ నమ్మకంతోనే ప్రజల మీద ఏ విధమైన పాత్రలు పోషించారో ఆయన మొదట్లో, ఆ నమ్మకంతోనే ఆయన సొంత సంస్థల్లోనే ఎన్నో సందేశాత్మకమైన చిత్రాలు. ఆయన మంచి కమర్షియల్ హీరో, మంచి కమర్షియల్ సినిమాలు పేర్లు పెట్టుకున్న వ్యాపారం అయిపోతుంది. ఆయన తల్లపెళ్ళం అయితేనేమి, వరకట్నం అయితేనేమి, కోడదద్దరి కాపురం అయితేనేమి, ఇలా ఎన్నెన్నో, ఉమ్మడి కుటుంబం అయితేనేమి, ఎన్నో చిత్రాలు ఆయన మీద టైటిల్స్ కాకుండా ఎన్నో చిత్రాలు తీయడం జరిగింది. అవన్నీ ఎంతో విజయవంతంగా ప్రదర్శింపబడడం జరిగింది. ఆ తర్వాత ఆయన చేసిన పాత్రలు, ఆ పాత్రల్లో ఆయన ఒక రిక్షావాడైతేనేమి, ఒక పేదవాడికి అయితేనేమి చేసిన పాత్రలన్నింటినీ ఆ సారాంశం, ఆయన ఎలాగైతే పాత్రలు 100కి 100% జీవించేవారో ఆ పాత్రల్ని తనది ఆదరించిన ప్రేక్షకులకి తిరిగి రుణం తీర్చుకోవడం కోసం ఆనాడు ఆయన నంబర్1 హీరోగా ఉంటుండగానే ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఇక నా వరకు సొంత అనుభవానికి వస్తే, మరి ఒక తండ్రిగా ఆయన్ని ఆవిష్కరించాలా, లేకపోతే ఒక దేవుడిగా ఆవిష్కరించాలా, లేకపోతే ఒక గురువుగా ఆవిష్కరించాలా అన్నది అలా చెప్పుకుంటూ పోతే, నేను ఆయన నా అనుభవాలు ఆయనతో చాలా ఉన్నాయి అనుభవాలు. నేను మొట్టమొదటి సినిమా నాది తాతమ్మ కళ. చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఆయన సినిమాల వరకే చూసేవాడిని. జానపదాలన్నా ముఖ్యంగా జానపదాలంటే ఆ వయసులో కొంచెం కత్తితో ఈ యుద్ధాలు ఇవన్నీ, ఆ విఠలాచార్య గారి సినిమాలు అన్ని కొంచెం మంచి, ఆ వయసుకి మాకెంతో ఆహ్లాదకరంగా ఉండేవి. చూస్తూ నేను కూడా ఈ థియేటర్ కన్స్ట్రక్షన్, ఎన్టీఆర్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఏమో అక్కడ బడేసిన సీక్లు అవి తీసుకుని నేను కూడా అది తిప్పుతూ ఉండేవాడిని. ఇవన్నీ చూసుకుని నాన్నగారికి బహుశా తెలిసేమోనని, ఇప్పుడు ఆయన చలనచిత్ర పరిశ్రమ రమ్మని నేను బలవంతం పెట్టలేదు, తప్పకుండా మీడు అవుతాడన్న నమ్మకం ఒకటి ఉండింది. ఆ నమ్మకంతో ఆయన మొట్టమొదట నన్ను తాతమ్మ గారి చిత్రంలో పరిచయం చేయడం జరిగింది. సరే, తాతమ్మ గారి చిత్రం అంటే నేను చెప్పింది నా గురించి కాదు, మొదటి అనుభవం ఆయనతో ఒక దర్శకుడిగా. సరే, మొదటి షాటు నేను అలా కెమెరా ముందు నిలబడున్నాను, రే అక్కడి నుంచి నడుచుకుంటే ఇక్కడ రారా అన్నారు. అదే కళ్ళజోడు, అద్దాలు లేవు కళ్ళజోడికి, ఎందుకు ఇది ఎందుకు పెట్టారు అద్దాలు, ఇది అద్దాలు లేకుండా కళ్ళజోడు అని కొత్త అంతా నాకు. సరే, లైట్లు వెలిగినాయి, చవనిక్కరు
చొక్కా వేసుకుని చేతిలో పుస్తకాలు పట్టుకుని అక్కడి నుంచి తాతమ్మ నీకోసం ఎదురు చూస్తాందిరా భానుమతి గారు, ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నువ్వు నడుచుకుంటూ ఆవిడ దగ్గరికి వస్తాను రమ్మన్నారు. అలాగే అన్నారు. అనగానే రిహార్సల్ అన్నారు ఒకటి, అంటే ఒకసారి చేసి చూపించు తర్వాత మనం, ఎందుకంటే ఆయన ఫిలిము అనవసరంగా వృధా చేయడం ఆయనకి ఇష్టం ఉండదు. ఏదైనా అంత పర్ఫెక్ట్, పర్ఫెక్షనిస్ట్ ఆయన. సరే నడుచుకుంటూ రమ్మన్నారు. నడుద్దాం అనుకున్నాను, ఈ లోపు మళ్ళీ ఆగు వద్ద అక్కర్లా నడుచుకుంటూ రావడమే కదా టేక్ అన్నారు. ఆయన అడిగారు కదా సరే అలాగే అని యాక్షన్ అన్నారు. అనగానే కొంచెం ఇలా అలా నడుచుకుంటూ వచ్చాను. నిండు మనసులు ఇప్పటికీ చాలామంది నడుస్తారు అలా, అభిమానులంతా రామారావు గారు నిండు మనసులో నడక నిపులాంటి మనిషి అలా నడిచాను గాడిద అన్నారు. మొట్టమొదటి నా అర్థం కాలేదు ఎందుకన్నారు ఈ మాటని. ఆయన నడిచిన నడికే కదా అన్నాను, నీ పాత్ర ఏంటరా అని అడిగారు. అప్పుడు కానీ నాకు తెలిసి రాలేదు ఓకే సరే అలాగే. అంటే నేను అనేది ఆయనే స్ఫూర్తిగా ఒక ఆదర్శంగా తీసుకుని పెరిగిన బిడ్డను నేను. అంటే ఇవన్నీ జీవితంలో మర్చిపోలేని సంఘటన. అలాగే కొన్ని కొన్ని మాకు ఆయనకి కూడా వాగ్యుద్ధాలు జరిగినాయి. ఇప్పుడు సమ్రాట్ అశోక్ సినిమా ఉంది, నేను డైరెక్ట్ చేసి నేను యాక్ట్ చేయాల్సిన సినిమాని. అంటే ఆ సమ్రాట్ అశోక్ పుట్టిందే నా మస్తిష్కం నుంచి. నేను గౌతమ్ బుద్ధుడు సినిమా తీయాలనుకున్న చేద్దాం అనుకున్నాను నా లైఫ్ అంబిషన్. అంతే అప్పుడు దాన్ని నాన్నగారు ఒకసారి పిలిచి ఎవరే గౌ మొట్టి బుద్ధుడు అందరూ తెలుసు కదరా బుద్ధమ అశోకం చేద్దాం ఉన్నారు. అయితే వెరీ గుడ్ అన్న, మీరు బుద్ధుడు ఏంటి నేను అశోకుడు వేస్తానన్నాను. మళ్ళీ ఒక రోజు పిలిచారు, రెండింటికి న్యాయం చేయలేమో ఓ పని చెయ్యి, అశోకుడు గురించి ఇప్పటిదాకా సినిమా రాలేదే చేద్దాం ఉన్నారు. సరే చేద్దాం ఉన్నాం. ఒక నిర్మాత ఒక నటుడిగా దర్శకుడిగా నాకు ఒక నిర్మాత గాయనికి కొన్ని గొడవలు జరిగింది, మనస్పర్ధలు వచ్చినాయి. నేను చేయను నా సినిమా, మేము ఏం చేస్తాం ఆ రక్తమేగా ప్రవహిస్తుంది నా ఒంట్లో కూడా, నేను చేయని ఈ సినిమానండి. నేను అనుకున్నట్టు నిర్మాతగా డైరెక్టర్గా నాకు అన్ని సకల సదుపాయాలు మీరు సమకూర్చితేనే నేను ఈ సినిమా చేస్తాను, చేయనన్న మేము చేస్తూ ఉన్నారు. సరే సో ఇలా ఎన్నో మధురు తీయని చాలామంది అంటుంటారు రామారావు గురించి మాకు తెలిసినంత అని. ఇట్లా చాలా విషయాలు హిందీలో ఆయన మొదటి సినిమా నయాత్మి, అంతకుముందు పాతాల పరివి అని డబ్బింగ్ అయినాయి, బ్రహ్మాండ గాని సినిమాలు. నయాత్మి చిత్రం మా డైరెక్ట్ హిందీ పిక్చర్ అయింది, సిల్వర్ జూబ్లీ ఆడింది ఆ సినిమా. మన శ్రీపతి రాజేశ్వరి గారు ఉన్నారు, తర్వాత మంత్రిగా కూడా పనిచేశాడు ఆయన, ఎమ్మెల్యేగా గెలిచి శాంతినగర్ నుంచి. వాళ్ళంతా అప్పుడు బాంబే వెళ్ళి దాన్ని సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసుకొచ్చారు. అంటే జీవితంలో ఆయనకి టైం విలువ. ఆయన ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి ఆయనకి. నర్తనశాల సినిమా, నర్తనశాల సినిమాకి ఆయనకి చేసిన బుర్రల పాత్రకి ఆయనకి జకార్తా నుంచి ఆహ్వానం వస్తే అప్పుడు నిర్మాతకి డేట్లు ఇచ్చాను నేను. ఆ రెండు మూడు రోజులు కూడా వెళ్తే నిర్మాతకి నష్టపోతాడని ఆయన అవార్డులు వీటన్నిటికి పెద్ద పట్టించుకునేవాడు కాదు. జనం ఇచ్చిన రివార్డులైనా గొప్ప అని, అభిమానులు ఇప్పించే రివార్డులైనా గొప్ప అని. అలాగే మరి ఆయన చెప్తుండేవారు కూడా మాతో కూడా, జీవితం అనేది చాలా విలువైంది జాగ్రత్త, అన్నింటినీ సమ పాలల్లో అందరికీ సమకూర్చాలి కేటాయించాలని. ఇప్పుడు నేను ఆయనే ఆదర్శంగా తీసుకుని నేను అవ్వడం నా పద్ధతులు ఇవన్నీ కూడా ఆయనే ఫాలో అవుతుంటాను. ఈ తర్వాత రాజకీయంగా ఆయన సరే ఇక ఆయన సాధించిన విజయాలు అందరికీ తెలిసిందే. ఏ దృక్పథంతో అయితే, ఏ ఆశతో అయితే, ఏ ఆకాంక్షతో అయితే ఆయన పార్టీని పెట్టారో అందరికీ అన్ని సమకూర్చి ఆయన చిరస్థాయిగా అందరి హృదయాల్లో ఒక చెరగని ముద్ర. ఇప్పుడు ఎంతోమంది ఆయన చేసిన పాత్రలు, ఇప్పుడు మన ఇందాక చలపతిరావు గారు చెప్పినట్టు, లేకపోతే అందరు చెప్పినట్టు ఒక నాయకుడు ఒక ప్రతినాయకుడు పాత్రలు వేయగల ఏకైక నటుడి ప్రపంచంలో విశ్వవిఖ్యాత అన్న సార్వభౌముడు నందమూరి తారక రామారావు. ఇవాళ మరి రోజు ఆయన్ని జ్ఞాపకార్థం ఆయన్ని స్మరించుకుంటూ ఈటీవీ వారు నిర్వహించిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అభిమానులకి, కళాభిమానులకు, కళా పోషకులకు, నిర్మాతలకు, దర్శకులకు, సాంకేతిక నిపుణులకు, అందరికి కూడా ఆహ్వానితులకు అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈటీవీ వారికి నా అభినందనలు తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినందుకు మా కుటుంబం అందరి తరఫున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఎన్టీఆర్ ఈ మూడు అక్షరాలే వారికి మూడు పూట్ల భోజనం పెడుతుంది. అన్నగారు అల్లంత దూరాన ఆకాశాన ఉండి కూడా వారికి ఉద్యోగం అయ్యారు. ఎన్టీఆర్ అన్న ఈ మాట వారు గుండెల్లో కొలువైన దేవుణ్ణి పూజించుకున్నట్టుగా స్మరించుకుంటారు ప్రతిరోజు. అన్నగారి ఆహార్యమే వారికి ఆహారమైంది. అన్నగారు ఎక్కడ ఉన్నా కూడా వారిలో ఆవహిస్తారేమో, అన్నగారు పైనుంచి ఆశీస్సులు అందిస్తారేమో. అందుకే ఆంధ్రదేశంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట అన్నగారిని, వారిని మనం వీరి రూపంలో చూసుకోవచ్చు. అల్లంత దూరాన ఉండి అన్నగారు ఆశీస్సులు పంపించే వీరిని కొందరు డూప్స్ అంటారు,
ఇంకొందరు జూనియర్స్ అంటారు. పిలిచే పిలుపు ఏదైనా సరే అన్నగారిని గుండెల్లో కొలుచుకునేటువంటి పూజారులు వీరు. ఆ దేవుణ్ణి ప్రతి నిత్యం స్మరించుకుని ఆ దేవుణ్ణి ప్రతి క్షణం మన కళ్ళ ముందు వారి నటనతో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారు. అలాంటి వారిని ఈటీవీ మొట్టమొదటిసారిగా 10 మందిని ఒకే వేదికపైకి తీసుకొస్తోంది. ఈరోజు అన్నగారిని ఇలా నించుని చూస్తే ఏ భంగిమలో చూసినా రెండు కళ్ళు సరిపోవు. అంతటి అందగాడు అన్నగారు. కానీ ఇక్కడ 10 మంది కలిసి ఒకసారిగా వస్తే ఎలా ఉంటుందో చూపిస్తాం. ఆ 10 మందికి విశ్వరూపం తోడైతే ఎలా ఉంటుందో ఈటీవీ మీ ముందుకి ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది. మరి ఈ పర్ఫార్మెన్స్కి సిద్ధంగా ఉన్న మా నటీనటుల్ని ఆహ్వానించేద్దాం. కోలు కోలో ఎన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంటి తోడు. కోలు కోలో ఎన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంటి తోడు. మేలు మేలో ఎన్న మేలో నా రంగా కొమ్మలకు వచ్చింది ఈడు. మేలు మేలో ఎన్న మేలో నారంగా కొమ్మలకు వచ్చింది జీడు. ఈ ముద్దు గుమ్మలకు చూడాలి జోడు. సంజనిత రౌద్ర వీరభద్ర సమస్త భూత ప్రేత పిశాచగణ సహితుడవై తచ్చాత్వరం ధ్వంసం కావించు. నీశ్వర యాగ నిర్ధమ తామంచై అడ్డొస్తూ వారి కుత్తుకను ఉత్తరించు. ప్రతీకారేచ్ఛతో జ్వలించిపోతున్న మామక హృదయాగ్ని జ్వాలలతో ఈ భూమలయమంతా తగించు. ఎవ్వరూ ప్రతిఘటించలేని అనన్య శక్తులను నీకు ప్రసాదిస్తున్నాను. వెళ్ళు. ముద్ద బంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి జడను జుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టమ్మా చిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా చెప్పమ్మా. ముద్ద బంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా. ఇటు చూడు ధిత్తై ధత్తపి తాహం ధత్తాను తగిన తన్ని సంగ తిగితం తంగ తాహం ధిత్తం ధిక్కతి ధిత్త తత్తోహ ధిమ్మిత ధిందర్ జయ గణనాయక విఘ్న వినాయక భయహర శుభకర గజముఖ గణపతి భయహర శుభకర గజముఖ గణపతి. హే ఢక్కి దంత దిక్కుచం చిన్నం దిక్కుత దిక్కుత మూషిక వాహన త్రిభువన పూజిత మూషిక ధిక్కు తక్కిట్ట తొందరి ఘేన్ నత్తం ధిక్కు ధిక్కి సామి పామ జమగ సగమ పని సామి పామ జమగ. మత్తు వదలరా నిదుర మత్తు వదలరా మత్తు వదలరా నిదుర మత్తు వదలరా.
మత్తులోన బడితే గమ్మత్తుగా చిత్తవు దూరా మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు మిగిలిన సగభాగం చిత్తశుద్ధి లేకపోవు మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా ఏమంటివి ఏమంటివి జాతి నెపమను సూతసుతుర కింది నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్షయే ఎందువా నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది మట్టి కుండలో పుట్టిదివి కదా నీది ఏ కులము ఇంత ఏళ అస్మత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రుల భార్య గంగా గర్భమున జరించలేదా ఈయనదే కులము నాతో చెప్పించువేమయ్యా మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశీ పుత్రుడు కాడా అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని ఆ శక్తి చండాలంగనయందు పరాశరుని ఆ పరాశరుడు పల్లెపొడుచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని పిన పితామహి అంబాలికతో మా పిరతండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చనుడని నీచే కీర్తించబడుతున్నా ఈ విదురదేవుని కనలేదా సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదమిందు అసలు మీరు మా దేశానికి ఎందుకు వచ్చారు ఉద్యోగం కాస కాదు వ్యాపారం పేరుతో మా దేశాన్ని దోచుకోవడానికి నేను మాత్రం ఉద్యోగానికి వచ్చాను కాదు కాదు వ్యాపారం పేరుతోనే మా గడ్డ మీద అడుగుపెట్టారు అమాయకులైన మా వాళ్ళు మీ మాటలు నమ్మారు మీతో చేతులు కలిపారు ఆ చేతులు కలిపిన మరుక్షణమే ఊరికి ఊరికి ఇంటికి ఇంటికి తల్లికి బిడ్డకు బిడ్డకు తల్లికి అక్కకు చెల్లెలికి చెల్లెలికి అక్కకు అన్నకు తమ్ముడికి తమ్ముడికి అన్నకు చివరకు భార్య భర్తల మధ్య కూడా విభేదాలు సృష్టించి తారతమ్యాలు కల్పించి ఒక్కొక్కరిని విడదీసి ఆ విడదీసిన వాళ్లను మీలో కలుపుకుని డివైడ్ అండ్ రూల్ పాలసీతో మా సామ్రాజ్యాన్ని మీ హస్తగతం చేసుకున్నారు ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను సరెండర్ అండ్ షూట్ పాలసీతో తిరిగి మా దేశాన్ని మేము దక్కించుకుంటాం అయినా ఇన్ని కోట్ల ప్రజానీకం మీరు మా గద్దె మీద కూర్చోటానికి వీలు లేదు మీరు మాకు ప్రభువులు కారు అంటూ ఉంటే ఆ గద్దె పట్టుకొని నన్నులా వేలాడటానికి మీకు సిగ్గు లేదు సుయోధా ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఆ గద్దె నుండి దిగి మా దేశానికి స్వాతంత్రం ప్రకటించి మీ దేశానికి మరలిపండి క్విట్ ఇండియా లేకపోతే మీ సవాలే ఓడల్లో మీ దేశానికి పంపబడతాయి మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలా వేడుకులవుతారు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలా వేడుకులవుతారు ూమయ్యభవ్యం కుత
बृहस्वस्य शारः यदन्येन तिरोहणी